డాడీ డాడీ, ఆ చందన్ బేట చెప్పు. మీకోసం గంగాధరం గారి అబ్బాయిలు కృష్ణకాంత్, చంద్రకాంత్ వచ్చారు. ఈ టైంలో వాళ్ళు ఎందుకు వచ్చారు? తెలీదు, మీతో పర్సనల్గా మాట్లాడాలట, ఏదో ఇంపార్టెంట్ అన్నారు. సరే రమ్మను. అలాగే. వీళ్ళు ఈ టైంలో నాతో పర్సనల్గా ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అయినా ఏ విషయం ఏంటుంది? సరే చూద్దాం, లోపలికి వస్తారు కదా. నమస్తే సెట్జీ. రండి రండి, రామ్ రామ్, కూర్చోండి కృష్ణకాంత్ జీ. బేటా నువ్వు కాస్త బయట కూర్చో. అరే పర్వాలేదు, ఉంచండి, అతను కూడా ఇక్కడే కూర్చోమనండి. ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? మీ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టున్నా. లేదు లేదు, మంచి సమయానికి వచ్చాను. బేటా కాస్త సర్వ్ చేయి, రెండు గ్లాసులు తీసుకో. చెప్పండి కృష్ణకాంత్ జీ, నాతో ఏదైనా పని పడిందా? పని కాదు, అవసరమే. డైరెక్ట్గా పాయింట్కే వస్తున్నాను. మా గంగా ఫార్మాస్యూటికల్ కంపెనీని మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి ఈ జోకు? ఈ సంవత్సరానికి పెద్ద జోకు అవుతుంది కృష్ణకాంత్. ఇది జోక్గా సెట్జీ, సీరియస్ మ్యాటర్. ఏమిటి ఏమిటి మీరు చెప్పేది? నిజమే సెట్జీ, మా గంగా ఫార్మాని మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. గంగాధరం గారి బిజినెస్ సామ్రాజ్యానికి గంగా ఫార్మ హార్ట్, గుండె కాయ లాంటిది. అలాంటి ఫ్యాక్టరీని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు మీ నాన్నగారు? అది మా నాన్నగారి డెసిషన్ కాదు, మా నిర్ణయం. ఫ్యాక్టరీ విలువ 30 కోట్లు ఉంటుంది, కానీ దాన్ని 20 కోట్లకి అమ్మేస్తాం. మిగతా కారణాలు మీకు అనవసరం. మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే డెసిషన్ తీసుకోండి, అడ్వాన్స్ ఇవ్వండి. ఆ ఫ్యాక్టరీని మాకే ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అది కొనడం మీకే ఎక్కువ లాభం కనుక. మా కంపెనీలో తయారయ్యే మందుల వల్లే మీ మందుల గిరాకీ పడిపోతుంది. మా ఫ్యాక్టరీ మీ చేతుల్లోకి వస్తే ఈ బిజినెస్ వరల్డ్కి మీరు మహారాజు అవుతారు. మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కృష్ణకాంత్, కానీ మీ ఫాదర్ సంతకం లేదే అమ్మకం జరగదు కదా. మా నాన్నగారి సంతకాలు నేను పెట్టిస్తాను, దీని గురించి మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. ఈ డీల్ మీకు ఓకే అయితే చెప్పండి, మా ఏర్పాట్లో మేము ఉంటాం. సరే మా అబ్బాయితో 2 నిమిషాలు మాట్లాడి రాబే. షూర్. చందన్ ఏం చేద్దాం బేట? ఒప్పుకుందాం డాడీ. ప్రాబ్లం అవుతుందేమో. ఆ రిస్క్ ఏదో వాళ్ళు పడతామంటున్నారు కదా, పైగా వాళ్ళు ఎంత ఎదవాలో నాకు బాగా తెలుసు. కింద మీద పడైనా సరే వాళ్ళ డాడీతో సంతకాలు పెట్టిస్తారు. అది కాదు బేట. డాడీ మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర ఉంది. కుక్కకు బిస్కెట్లు పడేసినట్టు డబ్బు పారేసి మనం ఆ ఫ్యాక్టరీని సొంతం చేసుకుందాం. న్యాయమో అన్యాయమో, మనం ఈ బిజినెస్లో నెగ్గుకు రావటం ముఖ్యం. అంతేనంటావా? కానీ వాళ్ళు పాపం పుణ్యం లాంటి సెంటిమెంట్లు మనం పెట్టుకుంటే చివరికి మిగిలేదు మనకు తిప్పే. కాబట్టి మీరు ఒప్పుకోండి డాడీ. కానీ వాళ్ళు డబ్బు తీసుకుని మనల్ని మోసం చేస్తే? మనమంతా చేతగాని వాళ్ళం కాదు కదా, అందులోనూ నీ గురించి వాళ్ళకి బాగా తెలుసు. ప్రాణాల మీద తీపి ఎవరికైనా ఉంటుంది కదా. కరెక్ట్, అన్ని రిస్కులు ఆలోచించుకునే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఉంటారు. సరే నువ్వు డబ్బు తీసుకుని రా. ఓకే. కృష్ణ సాబ్, మీ ఆఫర్ మాకు నచ్చింది బేటా, తీసుకోండి. డబ్బు చూసుకోండి, దీని మీద ఒక సంతకం పెట్టండి బేటా. పెన్ను ఇవ్వు, ఇక్కడ పెట్టండి. బోత్ వచ్చా చంద్ర లేవు బేటా. అమ్మాయ్యా మనం అనుకున్నది సాధించాం, అందరం హ్యాపీ. థ్యాంక్ యూ సెట్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వస్తాం. ఓకే. టీయో సెట్జీ, ఠీక్ హై. వస్తాను సెట్జీ. మేము వస్తాం బాబు.
ఆ డైలాగ్ పూర్తిగా వచ్చింది కదా, ఏదో ఒకసారి చెప్పండి. అలా కాదు, బాగా చెప్పాలి. ఓకే, సేమ్ ఇలాగే చెప్పండి. గుడ్. రామ్ రెడీయా? స్టార్ట్ కెమెరా. యాక్షన్. అదే మన గురువు గారి సినిమాకి రా. నేనైతే రెడీ. నువ్వు డబ్బులు లేవురా? నేను ఇస్తాను రారా. సరే నేను వస్తాను రా. ఏరా వాసు, వస్తావా? నేను రాను రా, చదువుకోవాలి. పద్రా ఎప్పుడు చదువుకోలేనా? అది కాదురా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, చదువుకోవాలి రా. మీరు వెళ్ళండి రా. సరేరా, బాయ్. ఎంట్రీ. వచ్చావా? ఏంట్రా ఎంత లేట్ తీసుకొచ్చావా? తెచ్చానురా. ఈసారి మాత్రం చాలా కష్టమైందిరా. డబ్బులు ఇస్తున్నాం కదరా. రేటు పెరిగిందట్రా, ఇంకా డబ్బులు కావాలన్నారు. ఏదో కన్వీనియన్స్ తీసుకొచ్చాను. సరే ఎలా తీసుకొచ్చావు కదా. అంతకంటే ప్రమాదకరమైనది. విషం తీసుకుంటే మీ ప్రాణాలు పోతాయంటే, కానీ తీసుకుంటే అది మీ మెదడుని, శరీరాన్ని, మేధని, నరాల్ని అన్నింటినీ సంపేస్తుందా? ప్రాణాలు జీవత్వాలు అయిపోతారా? ఇది మిమ్మల్ని ఒక్కటి కాదు, మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఇది పారేది, దూరంగా విసిరేయండి. ఒక్క నిమిషం ఆలోచించండి. మీ కన్న వాళ్ళ గురించి ఆలోచించండి. మోసు కనిపించిన మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి. నా మాట ఆశలు పెట్టుకున్న నీ తల్లి అన్న తిరగకుండా మీకోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. నిన్న ఇలా చూస్తే ఆ తల్లి హృదయం ఏమైపోతుంది? ముక్కలైపోతుంది. ఒక భాగానికి దెబ్బ తగిలి కుళ్ళిపోతుంది. ఏ తల్లి చూస్తూ ఊరుకోగలదు? తన కళ్ళు ఎదుటే కొడుకు విషం తీసుకుంటుంది. ఏ తల్లి తట్టుకోగలదు? చెప్పు బయ్య, నువ్వన్నా చెప్పు బయ్య. వాడికి ఏం కావాలన్నా నేను తెచ్చి పెడతాను. చెప్పు బయ్య, ఈ విషయాన్ని మాత్రం ముట్టుకుంటే చెప్పు బయ్య. దీన్ని పారేయమని చెప్పు బయ్య. చెప్పు బయ్య.
నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? నేను చెప్పాలి, అన్నీ తెలుసు కూడా. ఇలాంటి సీన్ ఉన్న రోజున నిన్ను షూటింగ్ పెంచాను చూడు. చచ్చా, నేను ఎంత కూల్ నేను ఇంతకూడదేమో. రై, మీరు ఇక్కడే ఉండండి. రై, నూరారా. రై, అమ్మాయి చూస్తుంది. మొన్న రోగ్బార్ నుంచి కాపాడింది ఇతనే కదా. ఇతని పేరు రవ్వ. కనీసం ఆ రోజు థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. ఇంత రాత్రి కూడా ఇక్కడ నిలబడ్డావేంటి? సండే కదరా, సరదాగా పార్క్ వచ్చాను అనుకోకుండా నువ్వు కలిసావు. ఎలా వెళ్తావు? బస్సులో వెళ్తాను రా. ఏంటి, బస్సులో వెళ్తావా? బస్ స్ట్రైక్ అని మధ్యాహ్నం అనౌన్స్ చేశారు కదరా. ఇంటికెలా చేరుకోవడం? అరే, మీరు ఆ రోజు అవునండి మధ్యాహ్నం అనౌన్స్ చేశారు కదా, మీకు తెలీదా? ఒరే రవి, నువ్వు డ్రాప్ చేయొచ్చు కదరా. ఏమండి, నేను అటువైపు వెళ్తున్నాను, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. రై, నువ్వు ఏమైనా డ్రాప్ చేసే. ఓకే ఓకే ఓకే, రండి. ఒరే సమీర్, పక్క తప్పరా, టైం అవుతుంది. ఈరోజు కాలేజీలో స్పోర్ట్స్ డే కదరా, త్వరగా వెళ్ళాలి. ఏంటో, మా స్పోర్ట్స్ సార్ ఎంత చెప్పినా వినకుండా క్రికెట్ వాలీబాల్ రెండింటిలోనూ వేశారు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాను, ఎంత ముచ్చుకున్నా వినలేదురా బాబు. అఫ్కోర్స్ నీకు తెలుసుగా, మా టీంలో నేను లేకపోతే మా కాలేజ్ గెలవదని. అయినా నీకు తెలుసుగా రమణ, వాడి ఈ మధ్య బౌలింగ్ బాగా చేస్తున్నాడు రా. నీకు గుర్తుండే ఉంటుంది, వాడి బౌలింగ్లో నువ్వు హాఫ్ సెంచరీ కూడా కొట్టావు. రే సమీర్, ఇప్పుడు ఇంతే. వయసమ్మా వయసమ్మా, ఇద్దరు పట్టరా. పెద్దన బాబు వయసమ్మా, టిఫిన్ పెట్టు. వద్దన్నా, రా, త్వరగా రా, లేట్ అవుతుంది. వచ్చేసానయ్యా. పెట్టు వయసమ్మా, నాకు టైం అవుతుంది, ముందు నాకు పెట్టు. వయసమ్మా, ముందునే అడిగాను, నాకు పెట్టు. వయసమ్మా, ముందునే అడిగాను కదా, నేను అడుగుతూ పెడతావేంటి? నీకు తొందరే ఉంది సమీర్ బాబు, ఇంట్లో ఉండేవాడివే కదా. దీపు బాబు అయితే స్కూల్కి వెళ్ళాలయ్యే, నీకు మళ్ళా వేసుకొస్తా గానీ కుసేపు పూకో. లేట్ అయిపోతుందిరా, నాకు ఆకలి అవటం లేదా? నాకు లేట్ అయిపోతుందిరా. మరి నేను వయసమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను పొద్దున్నే టిఫిన్ రెడీగా ఉంటుందని. అది కాదమ్మా, దోశలు చల్లారిపోతాయని. అవన్నీ నీకెందుకు? పద, నేను కూడా వచ్చి దోశలు వేస్తాను. అమ్మా, అది కాదమ్మా. నాకు కూడా ఆకలిగా ఉంది సమీర్, ఇదో నిమిషంలో వేసుకుని వస్తాను, ఇద్దరం కలిసి తిందాం. ఓకే, వస్తానమ్మా. ఆల్ ది బెస్ట్ అండి, బాగా ఆడు. ఓకే, థాంక్యూ. వస్తా సమీర్. అమ్మా, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. ఓకే, అలాగే నాన్న, బాయ్. జాగ్రత్త.
సమీర్, నువ్వు కాలేజ్లో జాయిన్ అవడానికి ఇంకాస్త టైం పడుతుందా? పోనీ ఏదైనా కోర్సులో జాయిన్ అవుతావా? లేదమ్మా, నాకు ఎక్కడ జాయిన్ అవ్వాలని లేదు. అది కాదు సమీర్, మన పక్క కాలనీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నారట. దాంట్లో నువ్వు అమ్మా, నేను ఊరికే ఇంట్లో తిని కూర్చుంటున్నానని నీకు బాధగా ఉందా? సమీర్, ఎందుకు అలా మాట్లాడతావు? నీకు బోర్ కొడుతుందేమోనని అన్నానంతే. నాకేం బోర్గా లేదు. నీకు బోర్గా లేకపోతే వదిలే. రాజమ్మ, నీ కోతుకు టైం అవ్వలేదా? కొడుకుతో ముచ్చట్లు ఆడుకుంటూ కూకుని టైం మర్చిపోయినావా ఏంటి? లేదు మైత్రి, ఈరోజు నేను కోర్టుకు వెళ్ళట్లేదు. సమీర్ ఒకడే ఉన్నాడు, తోడుగా ఉందామని. నాకు తెలుసు, నువ్వెందుకు కోర్టు మానేస్తున్నావు.